వ్యక్తిగా చూపించి అంత రిచెస్ సినిమాలో ప్రభాస్ ఎందుకు ఇట్లా చూపించారు అనుకుంటారు. అట్లా అనుకోకండి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ప్రభాస్ కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్యాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక మైండ్ గేమ్ బ్యాంగ్ అనమాట. చాలా నచ్చింది. అండ్ శ్రద్ధ అండ్ ప్రభాస్ గారు రొమాన్స్ వన్ ఒక సాంగ్లో ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ సీన్స్ మధ్య సాంగ్, ఒక బోట్లో ఆ రొమాన్స్ సాంగ్ కోసం ఇంకోసారి పోవచ్చు. అండ్ పారాషూట్ ఉంటుంది, పారాషూట్తో ఇట్లా దూకుతాడు ప్రభాస్ సిక్స్ ప్యాక్తో, మైండ్ బ్లోయింగ్ అది కిర్రాక్. దానికోసం ఇంకోసారి పోవచ్చు. ఇంక క్లైమాక్స్ అంటారా, అద్భుతమైన క్లైమాక్స్. అండ్ స్టోరీ లైన్ చెప్తాను, ఒక స్టోరీ లైన్ ఉంది, రాజ్యంలో రాజు ఒక సేనాధిపతిగా వెళ్ళి రాజ్యాన్ని గెలుచుకోవాలి, అది కాన్సెప్ట్ సినిమా, ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తీసుకొని విత్ ఫాదర్ సెంటిమెంట్ ఎక్కడా మిస్ కాకుండా, ఆ సెంటిమెంట్ స్టోరీ లైన్ ఎక్కడ మిస్ కావడం యాక్షన్ చూపించాడు. అది ఒక మన సుజిత్ గారి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని పంచుకోండి కానీ తెలుగు వాళ్ళతో సినిమా ఎక్కడ తగ్గించే విధంగా లేదు. హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి నేను చెప్ప, ఆ సినిమాలు కాపీ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉంటుంది స్టోరీ అనేది ఉండదేమో, ఆ సినిమాల్లో ఓన్లీ యాక్షన్ ఉంటుంది. ఈ సినిమాలో విత్ స్టోరీ ప్లస్ యాక్షన్ ఉంది. అండ్ ఇంకో డైలాగ్ ఉంది కదా, అందరికి తెలిసిన డైలాగ, గల్లీలో సిక్స్ కొట్టేవాడు కాదు థియేటర్లో సిక్స్ కొట్టేవాడు ఓ రేంజ్ ఉంటుంది ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. సినిమాలో సినిమా మంచి సినిమానే, వర్త్ వాచింగ్ సినిమా, గుడ్ సినిమా, హిస్టరీ మేకింగ్ సినిమా అయితే నేను అట్లన్నా చెప్పుకోను. మంచి సినిమా, వర్త్ వాచింగ్ సినిమా, బాహుబలి తర్వాత అంత పెంచే సినిమా కాదు, అంత తగ్గించే సినిమాను కాదు. బ్యాడ్ బాయ్ సాంగ్ కూడా ఒక హాలీవుడ్ సాంగ్స్ చూస్తుంటాం మనం, ఇప్పుడు హాలీవుడ్ సాంగ్స్ లాగా ఉందన్నమాట. అంటే తెలుగు నేటివిటీ మిస్ అవుతుంది కానీ ఒక మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి, విజువల్ రూపకంగా బాగున్నాయి, వినడానికన్నా విజువల్ రూపకంగా బాగున్నాయి. కనిపిస్తున్నాయి అండి, ఒక రేసింగ్ ఉంది, బైక్ రేస్ ఉంటుంది, అది ఎలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఆ రేసింగ్ చూస్తుంటే మనకు ధూమ్ అలా అనిపిస్తుంది అనమాట, అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. చాలా న్యాచురల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ధూమ్లో మనకు న్యాచురల్ ఉండదు, ఈ సినిమా న్యాచురల్ ఉంటుంది. బాగుంది సినిమా, గో అండ్ వాచ్. నెగిటివ్ కామెంట్స్ని అస్సలు నమ్మకండి. ఒక మంచి స్టోరీ లైన్, ఒక రాజ్యంలో రాజు సేనాధిపతిగా వెళ్ళి రాజ్యాన్ని గెలుచుకోవాలి, అదే స్టోరీ లైన్. దీనికోసం అన్న వెళ్ళి చూడండి సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.